క్రీస్తునాథుని యందు మిక్కిలి ప్రియ సహోదరి సహోదరులారా, క్రైస్తవుడనేటువంటి వాడు సోమరిగా ఉండకూడదు. క్రైస్తవుడనేటువంటి వాడు చురుకుగా ఉండాలి, కష్టపడటానికి సిద్ధముగా ఉండాలి. ఇక్కడ మనం గుర్తించాల్సింది ఏమిటి అంటే ప్రియులారా, ప్రార్థన చేసేటప్పుడు ప్రార్థన చేయి నిండు మనసుతో, కష్టపడి పనిచేసేటప్పుడు కష్టపడి పనిచేయి నిండు మనసుతో, అదేవిధంగా చదువుకునేటప్పుడు కష్టపడి చదువు, ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం చేయి. ఇది దేవుడు మన నుండి కోరుకునేది. కానీ సోమరితనాన్ని మాత్రం దగ్గరికి రానివ్వ మాకు, సోమరితనాన్ని మాత్రం దగ్గరికి రానివ్వ మాకు. ప్రపంచాన్ని నడిపించినటువంటి నాయకులు ప్రియులారా ఊరికే గొప్పవారు కాలేదండి, ఊరికే గొప్పవారు కాల. దే వర్ నాట్ బోర్న్ విత్ ఎ సిల్వర్ స్పూన్ ఇన్ ద మౌత్. నెల్సన్ మండేలా తెలుసా ఎవరో? ఆఫ్రికా దేశపు జాతిపిత అని చెప్పొచ్చండి. ఒక పేద కుటుంబంలో, నీగ్రో కుటుంబంలో నల్లజాతీయుడిగా జన్మించినటువంటి అతను ఆ నల్లజాతీయుల కోసం, స్వాతంత్రం కోసం కాప పోరాడుతూ ఉంటే అతన్ని తీసుకుని వెళ్ళి జైల్లో పెట్టారు. 21 సంవత్సరాల పాటు జైల్లో ఉన్నాడు. అయినా కానీ పట్టు విడవకుండా తన యొక్క గమ్యాన్ని దృష్టిలో ఉంచుకొని శ్రమించాడు. ఆయన జైల్లో ఉన్నప్పుడు అతను చిత్రహింసలు పెట్టారు. ఈ మాట మీరు వింటే ఒళ్ళు గగుర్చి పొడుచుద్ది. ఒకరోజు దాహం వేస్తుంటే రాళ్ళు కొట్టాలి వాళ్ళు, రోజంతా కూడా రాళ్ళు కొడుతుంటే బాగా దాహం వేస్తుంటే, నాకు దాహం వేస్తుంది దాహం వేస్తుందంటే మంచినీళ్ళు ఇవ్వమంటే మంచినీళ్ళు కావాలి పక్కకు రమ్మని చెప్పేసి చెయ్యి పట్టు అని చెప్పి అతని యొక్క చేతుల్లో ఒక పోలీస్ అధికారి యూరిన్ పోయటానికి ప్రయత్నం చేశాడంట. అటువంటి అవమానాలు, అటువంటి చిత్కారాలు భరించాడు. చివరికి ఆఫ్రికా దేశపు, ఆఫ్రికా జాతీయులకి, నల్లజాతీయులకి స్వతంత్రాన్ని తీసుకుని వచ్చాడు. సులువు కాదండి ఏది సాధించాలన్నా కానీ ఈ లోకంలో ప్రియులారా, ఈ లోకంలో ఏది సాధించాలన్నా సులువు కాకపోతే పరలోకంలో స్వర్గరాజ్యాన్ని సాధించాలంటే ఇంకా ఎంత కష్టమో మనం గుర్తుపెట్టుకోవాలి. మనందరము కూడా ఆత్మీయ జీవితంలో మనందరం కూడా శ్రద్ధ వహించాలి ప్రియులారా. ఇదిగో పౌలు గారు ప్రియులారా, అక్కడ ఉన్నటువంటి తెస్సలోనిక ప్రజలు ప్రభు రాకడ గురించి మాట్లాడుతూ, ప్రభు రాకడ వచ్చేస్తుంది కదా, ఏమొస్తుందండి, ప్రభు వచ్చేస్తున్నాడు కాబట్టి ఇంక మనం పని చేయనక్కర్లా, ఏం చేయనక్కర్లా, పని చేయనక్కర్లా. నేను ప్రాక్టికల్ విషయాలు మాట్లాడుతున్నానండి, జరుగుతున్న విషయాలు మీ మాట్లాడటం కాబట్టి మనం ఇంకా పని చేయనక్కర్లా అని చెప్పి అందరూ సోమరులుగా ఉండటం ప్రారంభించారు. ఎందుకని ప్రభు రానే వస్తున్నాడు కదా, కాబట్టి మనం ఇంకా పని చేయన అవసరం లేదు, సోమరులుగా ఉండటం ప్రారంభించారు. ఎవరు? తెస్సలోనిక ప్రజలు. మీరు ఒక్కసారి బైబిల్ తీసుకుంటే పౌలు తెస్సలోనిక ప్రజలకు రాస్తున్న 2వ లేఖలో 3వ వచనానికి ముందు హెడ్డింగ్ ఒకటి ఉంటుందండి, ఏమంది, క్రీస్తు రాకడా తీర్పు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో దుష్టుడు అనే ఆ హెడ్డింగ్ ఉంటుందండి, పౌలు తెస్సలోనిక ప్రజలకు రాస్తున్నటువంటి 2వ లేఖలో 3వ వచనానికి ముందు క్రీస్తు ప్రభు యొక్క రాకడ గురించి పౌలు గారు చెప్తాడు. ఆ తర్వాత 2వ అధ్యాయంలో దుష్టుడు సాతానుడు గురించి, రాకడ దినాలలో సాతానుడు ఏ విధంగా ఉంటాడనే దాని గురించి చెప్తున్నాడు. ఇక 3వ అధ్యాయానికి వచ్చేసరికి ఇంకేముంది, ప్రభు రానే వస్తున్నాడు కదా మనం సోమరులుగా ఉందాం అని సోమరులుగా ఉండటం ప్రారంభించారు. అప్పుడు పౌలు గారు వారిని గట్టిగా హెచ్చరించారు, ప్రభు వస్తున్నాడనేసరికే మీరు సోమరులుగా ఉండటం కాదు, ఇంకా ఎక్కువగా కష్టపడాలి. ఇంకేముంది లోకాన్ని విడిచిపెడదాం, ఇంకేముంది ఈ ప్రపంచాన్ని విడిచిపెడతాం కదా, ఇంకా మనం సోమరులుగా ఉందాం, తిందాం తాగుదాం, నా ప్రాణమా తినుము తాకుము సుఖించుము రేపు చచ్చిపోదాం. ఎపికూరియనిజం అంటారని దీన్ని ఫిలాసఫీలో, తత్వశాస్త్రంలో ఎపికూరియనిజం అంటారండి. ఈట్ డ్రింక్ అండ్ మేక్ మెర్రీ అండ్ డై టుమారో, ఎపికూరియనిజం. నో, మనం బొందలోకి పోయే వరకు కూడా, సమాధిలోకి పోయే వరకు కూడా మనం చేయాల్సిన ధర్మాన్ని మనం చేస్తూనే ఉండాలి. కాబట్టి పౌలు గారు అంటున్నారు, మీలో కొంతమంది సోమరులుగా ఉంటున్నారని నాకు తెలియవచ్చుంది. వాక్యాన్ని చదువుకుందాం, తెస్సలోనిక ప్రజలకు రాస్తాం 2వ లేఖ
మూడవ అధ్యాయము 6వ వచనాన్ని చదువుకుందాం. సోదరి సోదరులారా, యేసుక్రీస్తు ప్రభు యొక్క నామమున మిమ్ము ఇట్లు ఆజ్ఞాపించుచున్నాము, సోమరి జీవితములను గడుపుచు మా ఉత్తర్వులను అనుసరింపని వారి నుండి దూరముగా ఉండండి. ఎవరైతే సోమరులుగా ఉంటున్నారో వారి నుండి దూరముగా ఉండండి. సోమరితనం అంటువ్యాధి అండి. ప్రపంచంలో అత్యంత భయంకరమైన కంటేజియస్ డిసీజ్ ఈజ్ లేజీనెస్. ప్రపంచంలో అతిపెద్ద అంటువ్యాధి ఏంటండి? సోమరితనం. జాగ్రత్తగా ఉండండి. డ్రైవర్ డ్రైవింగ్ చేస్తుంటారు కదా, డ్రైవింగ్ అదిగో ఆయన నడితే చెప్తాడు, పక్కనూరన్న ఆవలిస్తుంటే పక్కెళ్ళు అంటారు, ఆవలిస్తాం తెలుసు కదా, నిద్రావస్థ. కరెక్టే చెప్పారండి. పక్కన ఇది మనం పక్కన డ్రైవింగ్ చేసే వాళ్ళ ప్రక్కన మనం కూర్చొని ఆవలిస్తే డ్రైవర్కి కూడా ఏమొస్తుంది అంటండి, ఆవలింత వస్తుంది, ఆ తర్వాత ఏమొస్తుంది, నిద్ర వస్తుంది. మనం ఎక్కడికి వెళ్తాం నిద్రలో? చాలా దూరం ప్రయాణం చేయాల్సి వస్తుంది. కాబట్టి వెంటనే ఎక్కువ శాతం డ్రైవర్లు వాళ్ళు ఏం చెప్తారంటే, అమ్మ దయచేసి కొంచెం వెనక్కి వెళ్ళండి, అయ్యా దయచేసి కొంచెం దూరంగా వెళ్ళండి అంట. అది కంటేజియస్ సోమరితనం. జాగ్రత్తగా ఉండాలి. కాబట్టి పౌలు గారు ఏమంటున్నారంటే, మీలో కొంతమంది సోమరులుగా ఉంటున్నారని నాకు తెలిసింది. సమ్ ఆఫ్ యు ఆర్ లేజీ. మీరు కాదండి, పౌలు గారు వాళ్ళకి అంటున్నాడు. సో ఆయన ఏమంటున్నాడు, అటువంటి వారి నుండి దూరముగా ఉండాలి. అంటే పౌలు గారు ఏమంటున్నారంటే, ఎవరైతే సోమరులుగా ఉంటున్నారో వాళ్ళ దగ్గర కూడా వెళ్ళమాకండి అంటున్నారు. మనం సోమరులుగా ఉంటాం కాదండి. డోంట్ గో ఈవెన్ నియర్ టు ఏ లేజీ పర్సన్. క్రైస్తవుడు సోమరుడిగా ఉండకూడదండి. ఎ క్రిస్టియన్ కెన్ నెవర్ ఎఫర్ట్ టు బి ఎ లేజీ పర్సన్. అర్థమవుతుంది అందరికి? యు కెన్ నెవర్ బి లేజీ పర్సన్. ప్రార్థన, ప్రార్థనతో బిజీగా ఉండాలి, ప్రార్థనలో ఉండాలి, వాక్యాన్ని చదవాలి, జపమాలు చెప్పాలి. కొంతమందికి అండి ఏది ఇష్టమో తెలుసా, వాక్యం చదవటం అంటే ఇష్టం ఉండదు, జపమాలు చెప్పటం అంటే ఇష్టం ఉండదు, మోకాళ్ళ మీద ఉండాలంటే అసలు ఇష్టం ఉండదు. ఆధునిక ప్రపంచంలో అన్నీ కూడా ఫ్యాషన్ అయిపోయింది, మోకరించడానికి సిద్ధంగా లేరు. కష్టం కదా. చేతులు జోడించడానికి ఇష్టం లేదు, జేబుల్లో చేతులు, నడువుల మీద చేతులు దేవుడి దగ్గరకు వచ్చినప్పుడు కూడా. లేకపోతే పూజకి వెళ్ళటానికి ఇష్టం ఉండదు పొద్దున్నే. కొన్ని చోట్ల పూజలు ఎన్ని గంటలకో తెలుసా, పొద్దున్న 4 గంటలకు పూజలు, చక్కగా వెళతారు అక్కడ. కానీ కొన్ని చోట్ల 10 గంటలకైనా కానీ, మన భారతదేశంలో ఎప్పుడు కూడా ఏమని అడగాలంటే 7 గంటల పూజ ఎన్ని గంటలకి అని అడగాలి. గ్రామాల్లో కొన్నిసార్లు ఫాదర్ గారు వెళ్తారు, ఉపదేశ మాస్టర్ వెళ్తారు, ప్రార్థనలు మొదలు పెడతారు, పాటలు పాడి 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 అని గొంతు బాద్ది, కానీ జనం మాత్రం గుడికి. సోమరితనం. ఏం చేస్తున్నారు వీళ్ళంతా బిజీగా అంటే, ఇంటి ముందు అరుగుల మీద కూర్చొని ముచ్చట్లో. నేనేమంటానంటే, చాలాసార్లు నువ్వు కూర్చున్న కుర్చీ తిట్టుకోక ముందే లే, పైకి లే. అంతా ఆరోగ్యం బాగుండి, అమ్మా అయ్యా ఆరోగ్యం అంతా బాగుండి, యాక్టివ్గా ఉండి, కుర్రతనంలోనే ఉండి, యువకుడిగా ఉండి, నువ్వింకా ఆ కుర్చీ మీద కూర్చొని కూర్చొని ఉన్నావు అనుకో, ఆ కుర్చీ ఏం చేస్తుంది, దానికి మాట్లాడటం వస్తే ఓరి దరిద్రుడలే పైకిలే అంటదండి. దరిద్రుడ పైకిలేస్తే ఏదో ఒక పని చేయి అంటదండి. అదేవిధంగా మంచం, కొంతమందికి మంచం చాలా ఇష్టం అండి. ఎప్పుడు ఇక మంచం మీద పడుకొని ఉంటారు. మహా అయితే 6 గంటల నుంచి 8 గంటల వరకు పడుకోండి చాలు, ఎక్కువగా నిద్రపోతే అది కూడా మంచిది. వయసు మళ్ళినటువంటి వారికి వేరండి, వృద్ధాప్యంలో ఉన్నటువంటి వారు ఎక్కువ రెస్ట్ తీసుకోవాలి, పసిపిల్లలకి ఎక్కువ రెస్ట్, వాళ్ళ గురించి మాట్లాడతల్లా. లేకపోతే అనారోగ్యంగా ఉన్నారనుకో, వారికి రెస్ట్ కావాలి. ఫాదర్ గారు 6 గంటల కంటే ఎక్కువ పడుకోవద్దన్నారని అనారోగ్యంతో ఉన్నటువంటి వాళ్ళు కూడా లేచి చేయమాకండి. యు నీడ్ రెస్ట్ వెన్ యు ఆర్ సిక్. కానీ వీడు ఎన్ని గంటలు పడుకుంటాడు, రోజుకి 15 గంటలు పడుకుంటాడు, మంచాన్ని దిగడం, అన్నీ బాగుండి. ప్రియులారా, ఆ మంచానికి మాట్లాడటం వచ్చే
మా మంచానికి మాట్లాడతాం వస్తే ఏమంటుందండి, ఇగలే ఎంతసేపు పడుకుంటా, నేను చచ్చిపోతాను నిన్ను మొయ్యలేక దుర్మార్గురాల దుష్టుడా, నువ్వు కూర్చున్న కుర్చీ తిట్టక ముందే పైకిలే, నువ్వు పడుకున్న మంచం నిన్ను తిట్టక ముందే పైకిలే. కొంతమందికి ఇంకొక లేజీనెస్ ఉంటుందండి, ఏంటి మనం సహజంగా రోజుకు 3 సార్లు తింటామండి, కొద్దిగా అప్పుడు టీలు తాగుతారు కొద్దిగా అలవాటు ఉన్నటువంటి వాళ్ళు. కొంతమంది ప్రియులారా వాళ్ళు బతకడానికి తినరు, ఇక తినడానికే బ్రతుకుతారు, ఇంకా తినడానికే బ్రతుకుతారు. ఎవ్రీడే ఈజ్ ఏ పార్టీ, ప్రతి పూట పండగే, ప్రతి పూట పండగే. దేనితో? ముక్క లేకుండా ముద్ద దిగదండి, ముక్క లేకుండా ముద్ద దిగదు. ప్రతిరోజు ప్రతి పూట ఏముండాలి? ఒక్కటే మాంసం అండి, వేరే విధంగా అర్థం చేసుకోమాకండమ్మ. ఇక తిండిపోతాను అన్నమాట. ప్రియులారా ఆ పళ్ళ్యానికి తిట్టడం తెలిస్తే, ఆ పళ్ళ్యానికి నోరుంటే, ఓరి దుర్మార్గుడు ఇంకెంత తింటావురా నన్ను, నన్ను ఎంతసేటి పీడిస్తావురా అంటదండి. ప్రియులారా ఇవన్నీ గుర్తుపెట్టుకుందాం. పౌలు గారు చెప్పేది అందుకే, కష్టపడనివాడు తిండికి యోగ్యుడు కాడు. గుర్తుపెట్టుకుందాం ఏంటంటే, నువ్వు కూర్చున్న కుర్చీ నిన్ను తిట్టక ముందే లేచి పనిచేయి, నువ్వు పడుకున్న మంచం నిన్ను చీదరించుకోక ముందే లేచి పనిచేయి, నువ్వు తింటున్న కంచం, కంచం అంటే ఏంటి ప్లేటు, నువ్వు తింటున్న కంచం నిన్ను ఈసడించుకోక ముందే నువ్వు లేచి కష్టపడి పని చేయటానికి ప్రయత్నం చేయి. దేవుడండి మన నుంచి కోరుకునేది కష్టపడి పని చేయటం. ఇది ఆత్మీయ విషయము, లౌకికపరమైన విషయము. ఈ కాలంలోనండి నేను వ్యతిరేకం కాదు ఏది కూడా, దేనికి కూడా ఫ్రీకి దేని వ్యతిరేకం కాదు. ఎవరికైతే హక్కులున్నాయో, ఎవరైతే అణిచివేయబడ్డారో అనాది కాలం నుండి, వారి హక్కులు వారు పొందుకోవాలి, వారు ఎదగాలి. కానీ ఆల్ ఫ్రీ కూడా మనిషిని చెడగొట్టుద్దండి, ఆల్ ఫ్రీ కూడా మనిషిని ఏం చేస్తుంది, చెడగొట్టుద్ది. పేదలకు చేయూత అందాలండి, తప్పనిసరిగా అందాల్సిందే. కానీ అన్నీ ఫ్రీగా ఆ ఉన్నోడికి లేనోడికి అన్నీ ఫ్రీగా ఇస్తే, ఈ మాట అంటున్నాను నేను, బాధపడకండి దయచేసి. ఈ మధ్యకాలం అన్ని పార్టీలు అండి, ఒక పార్టీ అని నేను అంటల్లా. దేనికోసం అండి ఎందుకు ఇస్తున్నారు అన్ని ఫ్రీ, ఎందుకు ఇస్తున్నారమ్మా? మన మీద ప్రేమతో, అమ్మో నా ప్రజలు, నా ప్రజలు. అన్ని పార్టీలు అండి, ఒక పార్టీ అని నేను అంటల్లా, దయచేసి డోంట్ మిస్అండర్స్టాండ్ మీ. ఇక్కడ నుండి నేను ఏ పార్టీ గురించి మాట్లాడినా మాట్లాడకూడదు కూడా. అన్ని పార్టీలు అండి ఏం చేస్తున్నారు, ఆల్ ఫ్రీ, ఆల్ క్లియర్ అన్నట్టుగా ఆల్ ఫ్రీ. ఏంటి ఎందుకు ఇస్తున్నారు అన్నీ? మన మీద ప్రేమతోటే, మన మీద మంచితనంతో కాదండి, కానీ దేనితో, దేని వలన? ఓట్లు కోసమే. అంతే, మన మీద ప్రేమతో కాదండి. ఈరోజున ప్రభువుని వేడుకుందాం, మనం సోమరులుగా ఉండకుండా, ఇదిగో కష్టపడి పనిచేసేటువంటి వారముగా ఉండటానికి కావాల్సినటువంటి శక్తిని ఆ దేవాది దేవుడు మనందరినీ, మనందరికి కూడా ప్రసాదించమని వేడుకుందాం. చిన్న ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తిమంతుడా, సర్వోన్నతుడా, ప్రేమగల తండ్రి, ఈ లోకంలో నువ్వు మానవుని కలుగజేసి శ్రమించాలి, కష్టపడాలని పలికావు. మేమందరము కూడా కష్టపడి శ్రమించి మీరిచ్చినటువంటి మా బాధ్యతను నెరవేర్చడానికి కావాల్సిన శక్తిని మాకు ఇవ్వండి. ఈ రోజున మీరు మాకు నేర్పించారు, ప్రార్థన చేసే సమయంలో ప్రార్థన చేయాలి, పనిచేసే సమయంలో పని చేయాలని చెప్పారు. ప్రేమగల తండ్రి, మేమందరము కూడా కష్టపడి శ్రమించటానికి, పనిచేయటానికి కావాల్సిన శక్తిని, అనుగ్రహాన్ని, ఆశీర్వాదాన్ని మాకు దయచేయండి. ప్రత్యేకమైన రీతిలో ప్రభు ఈ రోజున ఈ కష్టపడేటువంటి వారందరి కోసం ప్రార్థన చేస్తున్నాం. అది వ్యవసాయదారులు కావచ్చుగాక, కూలి పని చేసుకునేటువంటి వారు కావచ్చుగాక, ఉద్యోగం చేసేటువంటి వారు కావచ్చుగాక, తల్లిగా తండ్రిగా కుటుంబంలో కష్టపడేటువంటి వారు ఎవరైనా కానీ ప్రభు వారందరిని దీవించండి, ఆశీర్వదించండి. వంట పని చేసేటువంటి వారు, ఇంటి పని చేసేటువంటి వారు, వారందరిని దీవించండి ప్రభుగా. వారికి కావలసినటువంటి మానసికమైన, ఆధ్యాత్మికమైన, శారీరకమైన శక్తిని వారికి దయచేయమని మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్.